విజయనగరం జిల్లాకి వెళితే శత్రుచల విజయనగరం అది కురుపాం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి. అట్లాగే కళా వెంకట్రావు గారు మరొక ప్రభావవంతమైనటువంటి వ్యక్తి. అట్లాగే బేబీ నాయన, బేబీ నాయన అంటే సుజయకృష్ణ రంగారావు గారు అక్కడ బొబ్బిలి వంశీయులు. అసలు విజయనగరంకి వచ్చినట్లయితే అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ వంశం అక్కడ. ఇలా అనేక ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కూడా విజయనగరం జిల్లాలో ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు అంటే తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు అంశం విషయంలో కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఏర్పడటం, సీట్లకు సంబంధించి కొంతమందిని హ్యాండిల్ చేసుకునే విషయంలో కూడా కొంత చొరవ చూపించకపోవడంతో 1 or 2 సీట్స్ విషయంలో ఫైట్ నడుస్తూ ఉంది. సరే, ఓవరాల్గా చూసినప్పుడు విజయనగరం జిల్లాలో కురుపాం చూసినట్లయితే పుష్ప శ్రీవాణి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే జగదీశ్వరి వీరు కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులను చూసినప్పుడు యాక్చువల్గా కురుపాం పుష్పశ్రీవాణి పైన వ్యతిరేకత ఉన్నది. వారు కాంట్రాక్ట్లు కానీ లేదా ఇంట్లో వాళ్ళకి ఇప్పించుకున్నారని, సామాన్య గిరిజనులకు అవకాశం లేకుండా పోయిందని ఇట్లా చాలా కొంత వ్యతిరేకత భావన ఉంది. కానీ ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఉంది. అయితే జగదీశ్వరి ఆర్థికంగా బలంగా లేకపోవటం కావచ్చు, బట్ కొంత అంటే ఆ స్థాయిలో రాజకీయ యుద్ధాన్ని తాను చేయగలిగిద్దా లేదా అనేటువంటి శక్తి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పుష్ప శ్రీవాణి కురుపాం అసెంబ్లీ నుంచి ఎడ్జి ఆమెకి కనిపిస్తూ ఉంది. స్వల్ప మెజారిటీతోనే పుష్ప శ్రీవాణి గెలిచేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా కష్టపడితే జగదీశ్వరికి కొంత ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా పుష్ప శ్రీవాణికి ఎడ్జి ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బట్ ఫైట్ ఉంది బాగా. ఇక్కడ ఎలక్షన్ వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 74,000 ఓట్లు వస్తే అక్కడ దాట్రాజు ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వారికి 47,000 ఓట్లు వచ్చినాయి. 26,000 ఓట్లు డిఫరెన్స్ ఆ ప్రాంతంలో ఉంది. దాన్ని బట్టి అక్కడ బలంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి పుష్పశ్రీవాణికి గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గతంలో శత్రుచర్ల విజయరామరాజు గారి అడ్డా ఇది. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వారు ఎక్కువ సార్లు గెలవటం జరిగింది. 2014, 2019 2 సార్లు కూడా పుష్ప శ్రీవాణి 2 సార్లు గెలిచారు. 3వ సారి హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఇక